హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక పంది ఇన్నదని మీకు చెప్పాను కదా, ఇంతకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా. ఆ పంది ఏమైందంటే ఎవరో మంట పెట్టారు, మంట పెడితే మొత్తం కాలిపోయింది అనమాట. అంటే పంది కాలలేదు, ఆ ప్రదేశం మొత్తం కాలిపోతే అందులో అది పెట్టిన పిల్లలు రెండు కాలిపోయినాయి. అందులో ఒకటి చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇగో అక్కడ కనిపిస్తుంది కదా, అవి చర్మం అన్నమాట. అంటే దాని బొక్కలు ఎముకలు అన్నీ అవే ఉన్నాయి. ఇగో ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దగ్గర నుంచి తీశాను. ఇది అన్నమాట, అంటే ఆడ ఒక పంది పిల్ల ఉండే, అది కూడా చచ్చిపోయింది. ఇంకోటి ఉండే, రెండు చనిపోయినాయి. అది మొత్తం తొలచూరుపడ్డ ఆరు పిల్లలు పెట్టింది. ఆరు పిల్లలలో ఒక పిల్ల అట్లా చనిపోవడం జరిగింది. ఇంకోటి ఎక్కడ చనిపోయిందో కూడా తెలియదు. సో నేను ముందుకెళ్ళి చూస్తుంటే పంది మళ్ళీ అక్కడనే పడినది, ఆ కాలిన ప్రదేశంలోనే పడినది. ఎందుకంటే ఈన్న పంది మళ్ళీ అక్కడనే పండుతుంది, అట్లా ఉంటుంది. కాకపోతే నాకు బాధ అనిపించింది ఏంటంటే, అసలు ఆ పిల్లలు చనిపోవడం అనేది, మంట ఓడేసాడు కానీ ఘోరంగా వేసాడు, చాలా బాధగా ఉంది. నాకు ఇది ముందే తెలిసి ఉంటే నేను దాన్ని అక్కడి నుంచి తీసి వేరే కళ్ళు తీసుకున్నాను. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆమె చనిపోయిందని తెలుసు కానీ ఇట్లా ద్వారా వచ్చే మంట ఇట్లా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనమాట ఒకటి చనిపోతే శ్మశాన వాటిక దగ్గర చనిపోయారు, చనిపోతే అది దాని వెనకనే ఈనది, ఆ జమ్మిలో ఈనది. సరే మంచి నీడకిన్నదని నేను అనుకున్నాను, కానీ కాకపోతే ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. పాపం రెండు పిల్లలు చనిపోయినాయి కదా, అది ఇంకా అసలు జరుగుతుంటే తల్లి చనిపోతుండే, పిల్లలు తల్లి ఇంకా మొత్తం చనిపోతుండే. అట్లా అంత ఘోరంగా వచ్చినాయి అన్నమాట మంటలు. ఎట్లయితే ఏమైందని నేను ఊరు వాళ్ళతో సహాయంతో అన్న వాళ్ళతోటి ఆ పక్కకు తీసేసిన అన్నమాట, పక్కకు తీసి బయటకు వేసేసిన. అట్లా ఉండేది. కాకపోతే బాధ ఏంటంటే రెండు పిల్లలు ఎట్లా చనిపోయినాయి అనేది. అసలు ఒక మనిషి బ్రతికెంతో ఒక పంది బ్రతుకు అట్లా ఉంటుంది కాబట్టి అట్లా ఎందుకు జరిగిందని బాధపడుతున్నా.